స్థానిక జీవీఎంసీ ఎన్నికల్లో 32 వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థిని పంపన రాజ్యలక్ష్మి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. దీంతో ఆమె వెంట పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా తీరుస్తానని అన్నారు. పార్టీలు ముఖ్యం కాదు, నిరుపేదవాడిని ఆదుకునేవాడే నాయకుడని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. మాట్లాడుతున్నాను. ఇవాళ క్వార్టర్స్ వచ్చానండి, డీపీ క్వార్టర్స్. ఇదండి మా పార్టీ పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఆధ్వర్యంలో నేను ఇవాళ క్యాన్వసింగ్కి వచ్చాను. మరి మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలనేసి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మనం ఇప్పుడున్న వైసీపీ పాలన చూస్తున్నాము. అందుకనేసి ధరల పెరగడం, గ్యాసులు పెరగడం, తర్వాత ఇంటి పన్నులు పెరగడం, ప్రజలు అతలాకుతలంతో ఉన్నారు. దీన్ని దృష్టించి మీరు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను.